शांति। शिव बाबा करन करावन हारनी मनमु बाबा महिम चेस्तू उंटामु। मरी ఒక వైపు మనం బాబను కరణ్ కరావన్ హార్ అంటున్నారంటే మరి ఈ సృష్టిపై అవతరించి దేహాన్ని ధరించి అప్పుడే కదా బాబా కరణ్ కరావన్ హార్ అవుతారు, లేక పరమధామంలోనే కూర్చొని బాబా మనకు ప్రేరణ అనేది ఇస్తారు ఇంకా అప్పుడు బాబను కరణ్ కరావన్ హార్ అని అనడం జరుగుతుంది కాదు. అయితే భక్తిలో విశేషంగా ఈ పదాన్ని బాగా వాడతారన్నమాట, ఏది ప్రేరణ అని. అయితే బాబా ఈ విషయాన్ని ఈరోజు క్లియర్ అర్థం చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏది జరగదు, ప్రేరణ అంటే అసలు ఏంటిది అని అర్థం చేయించారన్నమాట. అయితే నేను ప్రేరణ ద్వారా ఏది చేయించను, నేను ఈ సృష్టిపై అవతరిస్తాను, నన్ను కరణ్ కరావన్ హార్ అని అంటారు అనేది అర్థం చేయించారు. మరి దాని తర్వాత బాబా ఇంకా ఎన్నో విషయాలను అర్థం చేయిస్తూ అన్నారన్నమాట. అయితే బాబాకు పిల్లలు అంటారు, బాబా మాకు మరి జ్ఞానం యొక్క పాయింట్స్ గుర్తు ఉండవు కదా, మరి ఏం చేయాలి అని. దాని యొక్క సమాధానం కూడా బాబా ఇచ్చారు. ఇంకో విషయము బాబా అన్నారన్నమాట, బ్రహ్మా బాబా యొక్క తనువును బాబా ఏమంటారు, ఇది భాగ్యశాలి రథము అని అంటారు. అయితే మనం కూడా తనువులో ఉన్నాం కదా, మనం కూడా శరీరంలో ఉన్నాము. అయితే మన శరీరాలను భాగ్యశాలి రథం అని అనొచ్చా లేక అనరాదా చూద్దాం. బాబా మురళిలో ఏం చెప్పారు దీని గురించి. ఇంకా బాబా సంఘం యుగంలో వస్తారు, పాత ప్రపంచము వినాశనము, కొత్త ప్రపంచము స్థాపన. మరి ఈ పదాలను ఈ విధంగానే వాడాలా లేక మరి ఏ విధంగా వాడాలి, కరెక్షన్ అనేది కూడా బాబా చెప్పారన్నమాట. అయితే ఈ విధంగా ఈరోజు మురళిలో మరి కరణ్ కరావన్ హార్ బాబా విశేషంగా ఏం చెప్పారనే విషయాలను, కొన్ని విషయాలను రివైజ్ చేద్దాం. మురళి డేటు సెప్టెంబర్ 5, 2020. సారంలో ఇలా అంటున్నారు బాబా, మీఠే బచ్చే ఇస్ బేహద్ కే నాటక్ మే తుమ్ ఆత్మాఓ కా అప్నా అప్నా పార్ట్ మిలా హువా హే. మీఠే బచ్చే ఇస్ బేహద్ కే నాటక్ మే తుమ్ ఆత్మాఓ కో అప్నా అప్నా పార్ట్ మిలా హువా హే. మధురమైన పిల్లలు, ఈ అనంతమైన నాటకంలో ఆత్మలైన మీకు మీ యొక్క పాత్ర అనేది లభించుంది. అభి తుమ్హే యహ శరీర రూపీ కప్డే ఉతార్ ఘర్ జానా హే. ఇప్పుడు ఏం చేసేది ఉంది, దేహం అనే వస్త్రాలను ఇక్కడే వదిలేసి ఇంకా ఇంటికి వెళ్ళేది ఉంది. ఫిర్ నయే రాజ్యమే అనా హే, ఇంకా దాని తర్వాత కొత్త రాజ్యంలో వచ్చేది ఉంది. అంటే ఈ యొక్క ఏ సారంలో బామ్మ మాటలు చెప్పారో బాబా అన్నారన్నమాట, ఈ చింతన అనేది మీలో నడుస్తూ ఉండాలి, రోజంతా నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది ఆఖరి జన్మని, ఇప్పుడు మేము ఈ దేహాన్ని త్యాగం చేస్తాము అని, ఇప్పుడు ఇంటికి వెళ్ళేది ఉందని. మరి ఇంటికి వెళ్ళేది ఉందంటే మరి ఆ ఇంటికి వెళ్ళే లక్షణాలు అనేటివి ఏముంటాయి, ఇంటికి వెళ్ళే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఇంటికి వెళ్ళే వాళ్ళలో అనంతమైన వైరాగ్యం ఉండాలా ఉండకూడదా, అనంతమైన వైరాగ్యం అవసరం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది. రెండోది, ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు ఏం గుర్తుంటుంది, ఏ లెక్కాచారం అయినా ఉండనియండి ఇక్కడే సమాప్తం చేసేది ఉంది, అసలు ధర్మరాజపురిలో వెళ్ళి మనకు శిక్ష అనేది తీసుకునేది లేదు అనే విషయం కూడా గుర్తుంటుంది. అలానే ఇంకా విషయం వాళ్ళు ఆలోచించవచ్చు అనమాట, మనము చింతన చేయొచ్చు, ఇంటికి తిరిగి వెళ్ళేది ఉందంటే ప్రాక్టికల్లో ఇక్కడ మనము ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మన దృష్టి ఉండాలి, ఏ విధంగా మన యొక్క నడవడిక ఉండాలి అనేది ఆలోచించవచ్చు. అలానే బాబా అంటున్నారు మళ్ళీ తర్వాత, మీరు కొత్త రాజ్యంలో వెళ్తున్నారు, కొత్త రాజ్యంలో వెళ్తున్నావు అంటే ఏ సంస్కారాలతో వెళ్ళాలి, కొత్త సంస్కారాలతోనే వెళ్ళొచ్చు కదా. మరి ఇప్పుడున్న ఏదైనా పాత సంస్కారాలు మనలో ఉంటే మరి కొత్త రాజ్యంలో మనము ఎలా వెళ్ళగలము. అయితే మళ్ళీ మధ్యలో ఏం చేయాల్సి వస్తుంది, మనకు తప్పనిసరిగా మరి శిక్ష అనేది ఉంటుంది. అప్పుడు మనము రాజ్య పదవి పొందుతామా లేక మన పదవి అనేది తక్కువ అవుతుందా. అయితే ఈ విధంగా బాబా ఏదైతే మనకు చెప్తారో చింతన విషయాలు, ఆ చింతన విషయాలను రోజంతా మనము దానిపై ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అయితే విశేషంగా ఈరోజు బాబా ఏమంటున్నారు, పాత్ర అనేది పూర్తిగైంది, అందరూ వారి వాళ్ళ పాత్రను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ దేహాన్ని వదిలేది ఉంది, మరి దేహాన్ని నేను ఈజీగా వదలగలనా లేక ఎక్కడైనా చిక్కుతానా,
వ్యామోహంలో దేహం అనేది వదలడానికి రెడీ లేనా, ఏదైనా నాలో కోరికలు ఉన్నాయా, ఎన్ని విషయాలు వస్తాయి చూడండి. చింతన అనేది చేస్తే ఇలా మనము విచార సాగర్ మంథనే చేయాలన్నమాట. బాబా చెప్పిన ముఖ్యమైన అంశాలను తీసుకొని మరి ప్రశ్న ఏమడిగారు ఈరోజు బాబా? బాప్ కోయి భీ కార్య ప్రేరణ సే నహీ కర్తే హే ఉన్కా అవతరణ హోతా హే, యహ కిస్ బాత్ సే సిద్ధ హోతా హే? బాబా అంటున్నారు, నేను ఏ పని కూడా ప్రేరణతో చేయను, నేను ఈ సృష్టిపై అవతరిస్తాను, మరి ఈ విషయము ఎలా సిద్ధమవుతుంది అనేది పిల్లలకు ప్రశ్న వేస్తున్నారు బాబా. జవాబు ఇలా ఇస్తున్నారు, బాప్కో కహతే హీ హే కరన్ కరావన్ హార్. ఏమంటారు బాబా యొక్క మహిమలో? బాబా మీరే చేసేవారు, చేయించేవారు. కరన్ కరావన్ హార్, మీరే అని అంటాం కదా మనము. ప్రేరణకా అర్థతో విచార హే, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కరన్ కరావన్ హార్ అంటే ఇంకా కర్మలు చేయడం కదా. ప్రేరణ అంటే ఏంటిది? జస్ట్ ఆలోచించడం అనమాట. దానికనే ఇంకా దానికి ఏదో పెద్ద మీనింగ్ అనేది లేదంటున్నారు బాబా. ప్రేరణ అనేది చేయడం అంటే జస్ట్ ఆలోచించడం. దాని గురించి కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, అది కూడా చదువుతాను నేను. ప్రేరణ అంటే జస్ట్ ఒక ఆలోచననే అంతే. దానికన్నా ఏది దానికి పెద్ద అర్థం అనేది లేక భావం అనేది లేదంటున్నారు బాబా. ప్రేరణసే కోయి నయి దునియాకి స్థాపన నయి హో సక్తి హే, ఊరికే ఆలోచిస్తే కొత్త ప్రపంచం అనేది స్థాపన అవుతుందా? మనమే ఇంకా ఈ విషయం అనేది చింతన చేయాలి. కొత్త ప్రపంచ స్థాపన అవ్వాలంటే కార్యం చేయాలి కదా, కర్మలు చేయాలి. అవన్నీ చేయకుండా ఎలాగా కొత్త ప్రపంచ స్థాపన అనేది జరుగుతుంది? బాప్ బచ్చోసే స్థాపన కరాతే హే. మరీ చూడండి, శివ బాబా ఈ సృష్టిపై అవతరించి బ్రహ్మాత్మను యొక్క ఆధారం తీసుకొని మన జ్ఞానం చెప్పి మనకు పాలన చేసి మనకు అర్హతులుగా తయారు చేసి మన ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేయిస్తున్నారు. ఇంకా ప్రేరణ ద్వారా చేస్తారంటే అసలు దాది ఎక్కడు కూడా కనెక్ట్ అవ్వదన్నమాట. అందుకోసం బాబా అంటున్నారు, ప్రేరణ ద్వారా నేను చేయను, నేను ఇక్కడ అవతరిస్తాను. అయితే మరి పిల్లల ద్వారా స్థాపన చేయించారు సత్యుగం యొక్క స్థాపన. కర్మేంద్రియం బిగర్తో కుచ్చభీ కరానహి సక్తే హే, మరి ఏదైనా చేయించాలంటే చెప్పాలి కదా, చెప్పాలంటే మరి నోరు కావాలి కదా. అంటే బాబా అంటున్నారనమాట, దేహం అనేది లేనిది నేను కూడా ఏమి చేయరాదు, నేను కూడా దేహాన్ని ధరిస్తాను. నేను మీలాగా జన్మ ఎత్తను, నేనైతే గర్భం నుంచి జన్మ తీసుకోను, నేను వృద్ధ మానవుడి యొక్క తనువులో ప్రవేశిస్తాను, దానిని దివ్య జన్మ అంటారు. అలా వేరే ఉంది, కానీ ప్రేరణ ద్వారా మాత్రం నేనైతే చేయను అని క్లియర్గా అర్థం చేస్తున్నారు. తో కర్మేంద్రియో బిగర్తో కుచ్ భీ కరా నహీ సక్తే హే, ఇస్లే ఉన్హే శరీర్ కా ఆధార్ లేనా హే, అందుకోసం నేను దేహం యొక్క ఆధారం తీసుకోవడం అనేది అవసరము. ప్రేరణ అనేది ఏంటిది అనేది చూడండి బాబా అర్థం చేయించారు. బాబా అన్నారనమాట, ఎగ్జాంపుల్ ఇచ్చారు బాబా, ప్రేరక్ అక్షర్ భీ రాంగ్ హే. ప్రేరణ ఆ పదం నుంచే ఇంకా ప్రేరణ కలిగించేవారు, అందుకోసం ఈ రెండు పదాలు కూడా రాంగ్ ఉన్నాయి అంటున్నారు బాబా. జసే కోయి కహతే హే ఆజ్ హమ్కో బాహర్ జానేకి ప్రేరణ నహీ హే. ఎవరు అంటారు, నాకు ఈరోజు బయట వెళ్ళే ప్రేరణ కలుగుతలేదు, ఉత్సాహం కలుగుతలేదు, ఆలోచన వస్తలే నాకు, అయితే దానిని ప్రేరణ నహీ హే అంటారు. ప్రేరణ యాని విచార్. బాబా ఎంత సింపుల్ అర్థం చేస్తున్నారు, ప్రేరణ అంటే ఏంటిది, జస్ట్ ఒక ఆలోచన అంతే, దానికన్నా ఏం లేదు. నాకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి, ఇలా ఆలోచన వస్తుంది, ఇలా ఆలోచన వస్తలేదు అంతే. నేను బయట వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఈరోజు భోజనం చేయాలని అనిపిస్తలేదు, అది ఎంత దాన్ని కూడా ప్రేరణ అనొచ్చు. కానీ దానికి ఎటువంటి గొప్ప అర్థం లేదంటున్నారు బాబా. ప్రేరణక కోయి ఆర్ అర్థ నహీ హే, పరమాత్మ కోయి ప్రేరణసే కామ్ నహీ కర్తే హే, నా ప్రేరణసే జ్ఞాన్ మిల్ సక్తా హే. బాబా అంటున్నారు, ప్రేరణ ద్వారా ఏ విధమైన పనులు జరగవు, ప్రేరణ ద్వారా జ్ఞానం అనేది నేను ఇవ్వను, నేనైతే మరి మానవ శరీరంలో ప్రవేశించి వారి యొక్క నోటి ద్వారా ముఖం ద్వారా నేను జ్ఞానం ఇస్తాను, కానీ ప్రేరణ ద్వారా జరిగే విషయాలు కావు. ఇంకా ఎవరి గురించి ప్రేరణ అనే పదాన్ని వాడతారు అంటే శంకరుని ద్వారా వినాశనం గురించి కూడా ప్రేరణ అనే పదాన్ని వాడతారు కదా, అది కూడా బాబా అర్థం చేయించారనమాట. అయితే నయీ దునియాకి స్థాపన హోగి తో పురాణి దునియాకా వినాశ జరూర్ హోగా,
కొత్త ప్రపంచ స్థాపన జరిగినప్పుడు పాత ప్రపంచం యొక్క వినాశనం అనేది తప్పనిసరిగా జరుగుతుందన్నమాట. ఇస్కే లియే యహ లడాయి హై, దానికోసమే కదా ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఇస్మే శంకర్కే ప్రేరణ ఆదికి కోయి బాత హీ నహీ హై. ఇక్కడ శంకరుడు ప్రేరిస్తున్నాడనే విషయము మరి లేనే లేదు. ప్రాక్టికల్లో ఏమవుతుంది, యుద్ధం అనేది అవుతుంది. ప్రాక్టికల్లో ఇంకా ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి, సివిల్ వార్లు అవుతాయి. అయితే దాని ద్వారా ప్రాక్టికల్లో వినాశనం అనేది జరుగుతుంది. కానీ ఏదో సంకల్పాలలోనే ఆలోచించే విషయాలు కావు, అలానే ఆలోచిస్తే జరిగే విషయాలు కావు, కానీ ప్రాక్టికల్లో జరుగుతాయి అని విశేషంగా అర్థం చేయిస్తున్నారు బాబా. బాబా ఈరోజు అన్నారనమాట, ఒక్క కారణం చెప్పండి, నేను పిల్లలతోనే మాట్లాడతాను, వేరే వాళ్ళతో నేను మాట్లాడను. ఈ విషయాన్ని మీరు ఎన్నో మురళీలలో గమనించి ఉండొచ్చు. బాబా ఎప్పుడు కూడా అంటారనమాట, నేను కొత్త వాళ్ళతో మాట్లాడను, నేను ఎప్పుడు నా పిల్లలతోనే మాట్లాడతాను. ఎందుకంటారు బాబా అలా? ఈరోజు ఒక్క రీజన్ చెప్తున్నారు. ఎన్నో ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఈరోజు చెప్పిన కారణం చూడండి. బాబా అంటున్నారనమాట, అభీ తుమ్ బచ్చో సే హీ బాప్ బాత్ కర్తే హై జిన్హోనే చౌరాసీ కా చక్ర లగాయా హై. ఎవరితో నేను మాట్లాడతానంటే 84 జన్మలు ఎత్తిన ఆత్మలతోనే నేను మాట్లాడతాను. ఎందుకు వాళ్ళతోనే మాట్లాడతారు? ఎందుకంటే నేను ఇచ్చే జ్ఞానము 84 జన్మల గురించి. అటువంటి జన్మలు ఎత్తిన వారు కారనుకోండి, వాళ్ళకి అసలు ఈ జ్ఞానంతో కనెక్షనే ఏర్పడదు. అందుకోసము వాళ్ళకైతే ఈ జ్ఞానము ఇంకా ఇది సత్యమా అసత్యమా కల్పన అని అనిపించవచ్చు. కొందరు మనకు అంటారు కదా, ఇదంతా మీ ఊహ, ఇలా సత్యుగం వస్తుంది అనేది. ఎందుకు ఊహ అంటారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు రానే రారు కదా అక్కడ, వాళ్ళ యొక్క పాత్రనే లేదన్నమాట. అలాగా ఎవరైతే పాత్ర లేదో సత్యుగంలో, అటువంటి ఆత్మలతో సత్యుగం యొక్క పాత్ర గురించి మాట్లాడితే లాభం లేదు కదా. అందుకోసం నేను అటువంటి వాళ్ళతో నేను మాట్లాడను. 84 జన్మలు ఎవరైతే ఎత్తుతారో అటువంటి ఆత్మలతోనే నేను మాట్లాడతాను. సప్తో 84 జనం లే నహీ సక్తే హైనా యహ సమ్జానా హై కి 84 కా చక్ర కేసే ఫిర్తా హై. అయితే మీరే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, మీకే నేను అర్థం చేయిస్తాను. మీరు వేరే వాళ్ళకి చెప్పండి 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందని. బాకీ లాఖో వర్షకితో బాత హీ నహీ హై, ఇదంతా 84 జన్మలు ఎత్తడానికి లక్షల సంవత్సరాలు అవసరం లే, 5000 సంవత్సరాల యొక్క ఈ చక్రం ఉంది అనేది బాబా అంటున్నారనమాట. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా పాత్రధారులు. ఊంచితే ఊంచ భగవాన్ కా భీ విచిత్ర పార్ట్ హై. పరమాత్ముని పాత్ర ఎంత విచిత్రంగా ఉంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మా ఆర్ విష్ణు కా విచిత్ర పార్ట్ నహీ కహేంగే. బ్రహ్మ విష్ణుల యొక్క పాత్రను విచిత్రంగా అనరాదు. దోనో హీ 84 కా చక్ర లగాతే హై, ఇద్దరు కూడా 84 జన్మల చక్రం అనేది వస్తారనమాట. అంటే బ్రహ్మనే విష్ణు, విష్ణునే బ్రహ్మ, 84 జన్మల చక్రంలో వస్తారు. బాకీ శంకర్ కా పాత్రతో ఈ దునియామే హై హీ నహీ, శంకరుని యొక్క అసలు పాత్రనే ఈ ప్రపంచంలో లేదు. అయితే అందుకోసం బాబా అంటున్నారు, నేను ఏ పిల్లలైతే చక్రంలో పూర్తిగా వస్తారో 84 జన్మలు ఎత్తుతారో అటువంటి పిల్లలతోనే నేను మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళకే అర్థం చేయించి ఉంది, వాళ్ళకే అంత ఉన్నతంగా అయ్యేది ఉంది, వాళ్ళకే ఆ పురుషార్థం చేసేది ఉంది, వాళ్ళే ఆ పురుషార్థం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళే ఈ మాటలను వింటారు, నిశ్చయబుద్ధులుగా అయి ధారణ అనేది చేస్తారు. అందుకోసం అటువంటి వాళ్ళతోనే నేను మాట్లాడతాను. అయితే మనకు ఎంత నశ రావాలి, 84 జన్మలు ఎత్తిన ఆత్మలము మనము అని. బాబా సంగమ యుగంలో వస్తారు, ఇంకా ఒకవైపు స్థాపన ఒకవైపు వినాశనం. స్థాపన వినాశనం అనాలా, వినాశనం స్థాపన అనొచ్చా? బాబా క్లియర్ చేస్తున్నారు. బాబా అంటున్నారనమాట, యహ జ్ఞాన్ తుమ్కో మిల్తా హే సంగం పర్ పురాణే ఆర్ నయేకే బీచ్ మే. పాత ప్రపంచము కొత్త ప్రపంచం యొక్క మధ్య సమయంలో ఈ జ్ఞానాన్ని ఇస్తాను. బాప్ ఆతే హీ తబ్ హే జబ్ నయీ దునియాకి స్థాపన ఆర్ పురాణీ దునియా కా వినాశ హోనా హై. కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనము ఆ మధ్యలో నేను వస్తాను అని అంటున్నారు బాబా. పెహలే హమేషా కహనా చాహియే నయీ దునియాకి స్థాపన. కరెక్షన్ ఇస్తున్నారు బాబా, ఎప్పుడు ఎలా చెప్పాలి, ఏమనాలి? కొత్త ప్రపంచం యొక్క స్థాపన అని ఎప్పుడు అనాలని అంటున్నారు.
पहले पुरानी दुनिया का विनाश कहना रॉन्ग हो जाता है। पात प्रपंच में को विनाश ने दी मुंदु अनी तरवाता स्थापना नडमो बाबा एमंटर दानी दानी रॉन्ग अंटनारे मट फर्स्ट कोत्त प्रपंच में को स्थापना दान तरवाता पात प्रपंच में को विनाश नमो अनी अनाली। अभी तुमको बेहद के नाटक की नॉलेज मिलती है इला अनंतमैन ज्ञानान्नि इस्तुन्नारु बाबा। ముందు స్థాపన తర్వాత వినాశనం ఎందుకు? వినాశనం అయిన తర్వాతనే సత్యుగం వచ్చేది ఉంది కదా. కానీ స్థాపన ఎక్కడవుతుంది? సంగమం పైన స్థాపన అవుతుంది. ఎలా స్థాపన అవుతుంది? మనం పవిత్రంగా అవుతున్నాం కదా ఆత్మలం. ఎప్పుడవుతున్నాం? ఫస్ట్ మనం పవిత్రంగా అవుతాము, పావనమైన ఆత్మలు అవుతాము. ఇంకా దాని తర్వాత వినాశనం అయిన తర్వాత మళ్ళీ సత్యుగంలో మనం పరిపాలిస్తాం. కానీ పావనంగా అయితే సత్యుగంలో అవ్వం కదా. పావనంగా అవుతాం ఫస్ట్. అందుకోసము ఫస్ట్ స్థాపన. మన మనసులో అయితే సత్యుగం అనేది కంప్లీట్గా దాని యొక్క చిత్రం వచ్చేసింది కదా. జీవన ముక్తి యొక్క స్థితి అనేది ఇక్కడే కదా మనం ఎక్స్పీరియన్స్ చేసేది. అందుకోసం ఇది ఫస్ట్ జన్మ అని అంటారు కదా బాబా. సంగమయుగంది జీవన ముక్తిలో ఇదే ఫస్ట్ జన్మ అని చెప్తారనమాట. అందుకోసం బాబా అంటున్నారనమాట ఫస్ట్ స్థాపన అనాలి, తర్వాత వినాశనం అనే పదాన్ని వాడాలి అని. కొందరు పిల్లలు బాబాతో అంటారనమాట, బాబా మీరు జ్ఞానం చెప్పే పాయింట్స్ గుర్తు ఉండవు అని అంటారు. వాళ్ళకి చూడండి ఎంత యుక్తియుక్తంగా బాబా ట్యాకిల్ చేస్తారు చూడండి. బాబా ఏమంటారంటే అటువంటి పిల్లలకు, అచ్చా పాయింట్స్ యాద్ నై పడతీ హే, సరే సరే మీకు పాయింట్స్ గుర్తుండవు కదా, అయితే ఏం చేయండి బాబాకు యాద్ కరు. సరేలే మీరు బాబానే గుర్తు చేయండి, బాప భూల్ జాతా హే తో టీచర్కు యాద్ కరు. అచ్చా బాబా కూడా గుర్తు రారా, సరే సరే టీచర్ని గుర్తు చేయండి, టీచర్ జో సిఖలాతే హే వహ భీ జరూర్ యాద్ ఆయేగానా. మళ్ళీ చెప్తున్నారు, మరి టీచర్ ఏది నేర్పిస్తే అది గుర్తు వస్తుంది కదా. ఫస్ట్లో ఏమన్నారు, పాయింట్స్ గుర్తు రావా, పోన్లే ఏం కాదు, మీరు బాబాను గుర్తు చేయండి. అచ్చా సరే శివబాబా కూడా గుర్తు రారంటే శివబాబాను టీచర్ రూపంలో గుర్తు చేయండి, మళ్ళీ పాయింట్స్ కూడా గుర్తు చేయండి అని నెమ్మదిగా చెప్పారు చూడండి. ఎంత యుక్తిగా చెప్పారు, టీచర్ భీ యాద్ రహేగా, నాలెడ్జ్ భీ యాద్ రహేగి, ఉద్దేశ్య భీ బుద్ధి మే హే. మీ లక్ష్యం కూడా మీకు తెలుసు కదా, లక్ష్యాన్ని గుర్తు ఉంచుకోండి. లక్ష్యం అయితే మర్చిపోవు కదా, మన ఏం అండ్ ఆబ్జెక్ట్ ఏంటనే విషయం అయితే మనం ఎప్పుడు మర్చిపోం కదా, దాన్ని గుర్తు చేయండి. యాద్ రఖనా హీ పడే, తర్వాత నెమ్మదిగా అంటున్నారు. ఏమంటున్నారు, తప్పనిసరిగా జ్ఞానం యొక్క పాయింట్స్ గుర్తు ఉంచుకోవాలి. ఎందుకు? తుమారి స్టూడెంట్ లైఫేనా, మరి మీది స్టూడెంట్ లైఫ్ కదా. ఎంత యుక్తియుక్తంగా హ్యాండిల్ చేస్తారు చూడండి. ఫస్ట్ మనం ఏమన్నాము, బాబా గుర్తు ఉండదు అంటే అప్పుడు అనలే మీది స్టూడెంట్ లైఫ్, మీరు అలా ఎలా గుర్తు పెట్టుకోరు, గుర్తు పెట్టుకోవాల్సిందే అని అన్నారా? కాదు కాదు, సరే సరే గుర్తు ఉండదా అని ఫస్ట్ మనకు ఈజీ చేసేసారు. సరే సరే శివబాబాను గుర్తు చేయండి అన్నారు. అచ్చా శివబాబా కూడా గుర్తు రారా, సరే టీచర్ని గుర్తు చేయండి అన్నారు. ఇంకా నెమ్మదిగా చెప్పారనమాట జ్ఞానం యొక్క పాయింట్స్ గుర్తు చేయాలి. ఇంకా దాని తర్వాత ఏమన్నారు, బాబా అన్నారనమాట, మరి మీకు లక్ష్యం అయితే గుర్తు ఉండాల్సిందే కదా అని చెప్తూ మళ్ళీ స్మృతి కల్పించారనమాట. మీరైతే మరి గాడ్లీ స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ అయినప్పుడు జ్ఞానం యొక్క పాయింట్స్ని ఎలా మర్చిపోతారు, గుర్తు పెట్టుకోవాల్సిందే అని ఖచ్చితంగా అన్నారు. ముందు ఈజీగా చెప్పేశారు, తర్వాత మళ్ళీ దానిని దృఢంగా చెప్పారు చూడండి. అలానే మన దగ్గర కూడా ఎవరైనా వస్తే వాళ్ళకు లేలే చేయాల్సిందే, వాళ్ళు అంటున్నారు మాకు అవతలేదు అవతలేదు, ఇంకా మనం అప్పుడే చేయాల్సిందే అని అనకూడదు. ఫస్ట్ వాళ్ళను రిలాక్స్ చేసి వాళ్ళలో ధైర్యాన్ని కల్పించి మళ్ళీ కంపల్సరీ చేయాల్సిందే అని తర్వాత అనాలి. అయితే ఎలా వ్యవహారం చేయాలనేది చాలా చక్కగా బాబా అర్థం చేయించారు. మరి లాస్ట్లో బాబా భాగ్యశాలి రథం అని ఎవరు కనడం జరుగుతుందనేది క్లియర్ చేశారనమాట. బాబా అన్నారనమాట, రథకా నామ్తో రఖనా పడతా హేనా, నేను ఏ తనువులో అయితే వస్తానో వారికి మాత్రం పేరును ఇస్తాను. ఏ బేహత్ కా సన్యాస హే, రథ కాయం హీ రహతా హే, బాకీ కా ఠికానా నై హే. ఒక మాట ఏమంటున్నారంటే, బ్రహ్మ బాబా అయితే నా రథము వాళ్ళు ఫిక్సు, బ్రహ్మ బాబా ఎటు పోరు, ఇంకా బాకీ కా ఠికానా నై, అంటే వేరే వాళ్ళ యొక్క పురుషార్థము, వాళ్ళ యొక్క
గురించి నేను చెప్పరాదు కానీ వాళ్ళ గ్యారెంటీ నేను తీసుకోను కానీ బ్రహ్మ బాబా యొక్క గ్యారెంటీ మాత్రం నేను తీసుకుంటాను. ఇతను నా రథము, ఇతను ఫిక్స్, ఇతనిలో నేను వస్తాను, ఇంకా ఇతనైతే ఎటు పోరు అని చెప్తున్నారనమాట. చల్తే చల్తే ఫిర్ భాగంతి హో జాతే హే. వేరే వాళ్ళ గురించి బాబాయ్ అంటున్నారు వీళ్ళు జ్ఞానంలో నడుస్తారా లేదా అనే విషయాన్ని మనం చెప్పలేము అని చెప్తున్నారనమాట. ఏ రథతో ముకర్రర్ హే డ్రామా అనుసార్. బ్రహ్మ బాబా అయితే ఇంకా ఫిక్సే డ్రామానుసారంగా. ఇంకో కహా జాతా హే భాగ్యశాలి రథ్. అందుకోసం బ్రహ్మ బాబాను భాగ్యశాలి రథం అని అంటారు. తుమ్ సబ్కో భాగ్యశాలి రథ్ నహీ కహేంగే. మళ్ళీ మనకు చెప్తున్నారు మిమ్మల్ని అనరాదు భాగ్యశాలి రథం అని. భాగ్యశాలి రథ్ ఏక్ మానా జాతా హే, ఒక్కరే జిస్బే బాప్ ఆకర్ జ్ఞాన్ దేతే హే. మనకు భాగ్యశాలి రథం అనరాదు, బ్రహ్మ బాబాకే అనడం జరుగుతుంది. వారి ద్వారానే అందరికి జ్ఞానం ఇస్తారు. వారైతే ఎప్పుడు ఫిక్సే, వారైతే ఎటు పోరు. వేరే వా బ్రాహ్మణ ఆత్మల గురించి భాగంతి కూడా అవ్వచ్చు, వాళ్ళ గ్యారెంటీ లేదు, కానీ బ్రహ్మ బాబా గ్యారెంటీ మాత్రం ఉంది. అందుకోసం వారిని భాగ్యశాలి రథమని అంటారు. స్థాపన కా కార్యకరాతే హే, వారి ద్వారానే స్థాపన యొక్క కార్యం జరుగుతుంది కదా. తుమ్ భాగ్యశాలి రథ నహి ఠేరే, తుమ్హారీ ఆత్మా ఇస్ రథమే బ్యాఠ పడతీ హే. యహ అంతిమ జనం బహుత్ వాల్యుబుల్ హే, ఫిర్ శరీర్ బదల్ హమ్ దేవతా బంతీ హే. అయితే ఈ అంతిమ జన్మ అనేది చాలా వాల్యుబుల్ ఉంది, ఇంకా దాని తర్వాత మీరు ఏమవుతారు, దేవతలుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. కానీ మీ యొక్క తనువును భాగ్యశాలి రథమని అనరాదు, బ్రహ్మ బాబా యొక్క తనువునే అనడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఏం క్లియర్ చేశారు బాబా, కరణ్ కరావన్ హార్ బాబా నేను ఒక్కరినే, ఇంకా నేను అవతరించి సత్యుగం యొక్క స్థాపన చేస్తాను. స్థాపన అనే పదం తర్వాతనే వినాశనం అనే పదాన్ని వాడాలి అని కూడా అర్థం చేయించారు. అలానే మనం గాడ్లీ స్టూడెంట్స్ ఉన్నాము, జ్ఞానం యొక్క పాయింట్స్ని మర్చిపోరాదు. ఓం శాంతి.